నర్సాపురం మండలం కే జగవరం పరిధిలో మంజూరు చేయబడిన సోషల్ వెల్ఫేర్ హాస్టల్కు సంబంధించిన స్థలం సందర్శన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఇండియా మిషన్ జిల్లా కన్వీనర్ విల్సన్ మాట్లాడుతూ ఈ స్థలంలో గతంలో ఆన్లైన్ అయి ఉన్న రైతులకు సబ్ డివిజన్ చేసి వాళ్ళకి ఇంపించారని ఎంఆర్ఓని కోరినట్లు తెలిపారు. ఇక్కడ టీ నర్సాపురం మండలంలో పోలవరం నియోజకవర్గం టీ నర్సాపురం మండలంలో మరి దాదాపు 1000 మంది ఎస్సీలకు మరి హాస్టల్ శాంక్షన్ అయింది. సోషల్ వెల్ఫేర్ హాస్టల్ మరి ఇది 1000 మంది ఎస్సీ పిల్లలు ఒకే చోట చదవటం అంటే మరి దళితుల యూనిటీకి మరి అదొక ఇది కాబట్టి దీన్ని హాస్టల్ని ఇక్కడ కొనసాగించాలి అంటే కొన్ని అడ్డంకులు ఉన్నాయి. చిన్న చిన్న రైతులు ఎవరో ఒకరికి మాత్రం ఒక ఎకరం ఆన్లైన్ ఉంది, దాన్ని ఎంఆర్ఓ గారు పరిశీలించి దాన్ని ఆయన సబ్ డివిజన్ చేసి దాన్ని అప్పచెప్పి మిగతా ఇక్కడ 1800 ఎకరాలు ఉంది దాదాపు. దీంట్లో 18 ఎకరాలనే ఈ జగ్వరం కేతవరం పంచాయతీ ప్రెసిడెంట్ గారు మరి దీన్ని హాస్టల్కి అలర్ట్ చేయడం జరిగింది. అలాగే దీన్ని ఎస్సీ కమిషనర్ విక్టర్ ప్రసాద్ గారు చైర్మన్ గారు దృష్టిలో కూడా ఈ హాస్టల్ గురించి ఉంది. కానీ చాలామంది అగ్రవర్ణాల వాళ్ళు మరి ఎస్సీలను రెచ్చగొట్టి ఇక్కడ హాస్టల్ లేకపోవడం చెప్తే ఒకేసారి 1000 మంది పిల్లలు అదేవిధంగా చదువుకొని ఇల్లు డెవలప్ అయ్యారంటే మమ్మల్ని అణగదొక్కేస్తారనే చెడు ఉద్దేశంతో కొంతమంది అగ్రవర్ణాలు ఇక్కడ హాస్టల్ రాకుండా ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళని మరి ఎవరైతే ఉన్నారో స్పెషల్ ఎంక్వైరీ చేసి మరి అనవసరమైనటువంటి వాళ్ళని వేరే వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ రెచ్చగొట్టడం జరుగుతుంది. ఎవరైతే ఇక్కడ లీగల్గా ఉన్నారో లీగల్గా ఉన్న వాళ్ళని లీగల్గా చూడాలి. అంతేగాని మరి ఎస్సీలకు హాస్టల్ వస్తున్నాను కేవలం దాన్ని మనసులో పెట్టుకొని ఈ కేతవరంలో కొంతమంది ఓసీ రైతులు మరి దీనికి అడ్డం తిరిగి దీన్ని హాస్టల్ ప్లాన్ చెడగొట్టాలని చూస్తున్నారు. కాబట్టి సార్ ఇప్పుడే చెప్తున్నా నేను, ఎస్సీల విషయంలో అభివృద్ధి విషయంలో ఎవడైనా అడ్డుకున్నాడంటే అంబేద్కర్ ఇండియన్ మిషన్ తరఫున ఒక్కొక్కటి చట్టరీత్యా మరి మీరు తప్పకుండా ఇదిగురు ఫాలో అవుతారని చెప్పేసి మీకు సభాముఖంగా హెచ్చరిస్తున్నారు. ఇక్కడ హాస్టల్ కట్టి తీర్తాం, అలాగే మా ఎస్సీలకి ఇక్కడే భూమి ఎక్కడైతే ఉందో ఎంఆర్ఓ పట్టాలు అవి ఇచ్చారో అది కేవలం దళితులకే, ఇది ట్యాక్స్ కట్టే వాళ్ళకే, భూస్వాములకి కొంతమందికి అలర్ట్ చేశారు ఆ భూమిని, దాన్ని దయచేసి ఎంఆర్ఓ గారు వాటిని క్యాన్సిల్ చేయాలి. ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టారో వాళ్ళకి ఎస్ఎండి ఇవ్వటం ఏంటి, మా వాళ్ళు పేదవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఇచ్చాం, వాళ్ళకి తీసుకున్న భూమిని తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి న్యాయం చేసి ఇక్కడ హాస్టల్ కట్టాలని చెప్పేసి అంబేద్కర్ ఇండియా మిషన్ తరఫున తెలియజేస్తున్నాను. జై భీం.